नमस्कार जगवेपट नीचे माटडना मन मुख्यमंत्री जगनमोहन रेड्डी गारी परिपालन चला बहुत पेदवाक आरोग्यपर अन्नी विषया चला हेल्पफुल उ इंत मुद्दे प्रभुत्म आरोग्यम पै चा इबंध पड़ेवा इवा ये विषय गवर्नमेंट हास्पल के अंबुलेंस सौकर्य गर्भिणी स्त्री अवसर का प्रती विषय में हेल्थ बहुत परपालन जगनमोहन रेडी परपालन अदे विधा आर विद्या दीवेन विद्या वसती अम्मड़ी कार्यक्रम चला सूपर का उन्यानी इंका मल्ली मल्ली जगनमोहन रेड्डी गारे मुख्यमंत्री कावालनी मल्ली मल्ली जग्गेपेट एम्मेल्ये उदयभानु गारे अव्वालनी मनस्फूर्ति कोरुकुंटुन्ना अदि 100% जरुगुतदंडी मा नम्मकं नुव्वे जगन अदि सक्सेस्फुल गा जरुगुतदनी आशिस्तुन्नामंडी चूस्ते मन जग्गेपेट चूस्ते मन जग्गेपेट नियोजकवर्ग मोत्तं कदिलिंदंडी यह जग्गेपेट राष्ट्रीय ऊपो जग्गेपेट कनपड़ता जगनमोहन रेड्डी गारु आलोचन मीद आये न्याय से प्रजल की संक्षेम पधका प्रति इंटी चेरनी 175 सीट पक्क कोड़ता अंदर नो डाउट एससी एसटी बीसी माइनॉरिटी कुलाल के प्रति ओक्क पेदवाड़ी की नायकुल तो पन लेकिन वाली द्वारा प्रति ओक्कल की संक्षेम पधका अंदी ఇందులో నో డౌట్ ఈ విషయంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఈ రోజు మన ప్రతి ఇంటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ప్రతి మనకి లబ్ధి పొందాము అని చెప్పి ఓట్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఈసారి జగ్గాపేట నియోజకవర్గంలో ఉదయభాను గారు మరియు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు ఖాయం ఈ రోజు అదే విధంగా ఈ సామాజిక సాధికార యాత్రలో ఈ రోజు జగ్గాపేట 20,000 మంది జనం వచ్చారు మినిమం గా మాల సుమారుగా 20,000 మంది ఉన్నారండి అందులో ఎక్కడ ఈ జనం చూస్తుంటే అక్కడ 20,000 మంది పైనే తప్ప తగ్గే ఇది లేదు 20,000 మంది వచ్చారండి ఈ రోజు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలందరికీ వెళ్తనేయండి ఇందులో నో డౌట్ ఈ రోజు జగ్గాపేట నియోజకవర్గంలో అది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఇక్కడ జగ్గాపేటలో కనబడతా ఉంది జగ్గాపేట నియోజకవర్గంలో ఉదయభాను గారి గెలుపు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఎవరు ఆపేది లేదు కావాలి ఎందుకు పేదవాళ్ళకి ఆయన పేదవాళ్ళ గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి పేదవాళ్ళకి ఇంత సంక్షేమం ఆయన ఇస్తున్నాడు కాబట్టి మరి పొత్తులతో వస్తున్నారు కదా ఎవరమ్మా జనసేనాను వాళ్ళు వచ్చినా ఏం వాళ్ళు వాళ్ళ వల్ల ఏం కాదమ్మా ఎందుకంటే పొత్తులతో ఇప్పుడు ఒక్కడిని కొట్టడానికి 10 మంది కలిసి రావడం తప్పు కదమ్మా ఒక్కడిని కొట్టడం కోసం 10 మంది రావడం తప్పు ఏదైనా సరే అది అన్యాయం వెన్నుపోటు విధానం అన్నట్టు వాళ్ళది మరి జగన్ పెట్టిన పథకాలన్నీ అన్ని వృధా వేస్ట్ అని చెప్ప అంటున్నారు హృదయం కాదమ్మా పేదలకు కొద్ది గొప్ప న్యాయం జరుగుతుంది కొద్ది గొప్ప న్యాయం జరుగుతుందమ్మా ఒక తల్లికి నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలకి తల్లిదండ్రులు న్యాయం చేయలేం కదమ్మా అట్లాగే ఏదో కొంచెం వృతాభక్తిగా అంతో ఇంతో సాయం చేసినట్టే కరోనా కష్టకాలంలో కూడా ఆకలి దప్పులు లేకుండా ఆదుకున్నాడు అతను ఈసారి ఎవరు గెలుస్తారు బాబాయ్ ఈసారి మళ్ళీ జగన్ గారే గెలవాలి గెలుస్తారు జగనే గెలుస్తారు జగన్ ఎన్ని సీట్లతో గెలుస్తారు అనుకున్నారు ఈసారి 120 సీట్లతో ఖచ్చితంగా గెలుస్తాడమ్మ అలే మన మా ఊర్ మల్కాపురం గణరాయ్ మల్కాపురం గెలాలని చెబుతున్నారు అన్న గెలని చెబుతున్నారు నాకు గెలని చెప్ప చెబుతున్నారు నాకేం వచ్చబడుతుంది ఎవరికి వెళ్తారు ఈసారి బాననే గెలాలి చంద్రబాబు చంద్రబాబు వద్దన్న ఎందుకు ఏం చేస్తుంది ఆయన ఏం చేస్తుండు మత్తుంది కదా పంతొమ్మిది తొంభై తొమ్మిది ఆయన ఎమ్మెల్యే ఉన్నారు 2004లో
ఎవరినైతే మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బాణగారు అడుగుజాల్లో నడిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో శ్రీరామ్ రాజగోపాల్ గాడు అన్న వ్యక్తి బాణగారికి వెన్నపోటు పొడిచి టీడీపీలోకి వెళ్ళి బాణగారు అడుగు దైవ దాక్షిణాలతో బతికి ఇవాళ నా టీడీపీయే ప్రపంచం అని చెప్పేసి అడిగిన వ్యక్తి శ్రీరామ్ తాతయ్య రాజగోపాల్ అనే వ్యక్తి. ఎన్ని అక్రమాలు ఎన్ని అన్యాయాలు ఎంతమందిని చంపి వాళ్ళ తమ్ముడు శ్రీరామ్ చిన్నబాబు అనే వ్యక్తిని 2012లో చంపి ఊరు వదిలి వెళ్ళిపోయాడో అదే వ్యక్తి పోయి శ్రీరామ్ తాతయ్య రాజగోపాల్ అభ్యర్థిని అడగండి చెబుతాడు. అక్రమాల అధికారి ఎవరు అంటే టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అని చెబుతారు. ఏది ఏది చేయాలన్నా సరే కాకిరాయి తోలాలా మైనింగ్ నడపాలా ఎన్నో అక్రమాలు చేసి పైకి వద్దామని చూశాడు. జగ్గపేట ప్రవేశంలో నీతి నిజాయితీగా ఉండే వ్యక్తులు 2019లో సామినేని ఉదయ పండుగ జర నిరంజనం పట్టారు. అందువల్ల భూస్థాయికి వెళ్ళారు, భూస్థాయికి వెళ్తాడు. ఇంకా భూస్థాయికి వెళ్ళే వ్యక్తి ఎవరు అంటే ఎవరికి ఒండు పెట్టుకోకూడదు, ఐదేళ్ళతో అన్నం తింటున్నాం అంటే ఐదేళ్ళు ఆయనకి సిగ్గుగా గర్వించదగ్గ విషయం. పనితీరు ఎక్లాస్ మినిస్టర్ పార్టీ హైకమాండ్ ఇష్టం ఏమండి. మేము 2019లో గెలిచిన తర్వాతే ప్రభుత్వ విప్పు ఇచ్చారు, అప్పుడే మినిస్టర్ యాక్సెప్ట్ చేశాం. ఇది ఏది ప్రభుత్వ విప్పు కాదు, మినిస్టర్ కాదు, ఏదైనా సరే గవర్నమెంట్లో ఏది జరగాలన్నా సరే హైకమాండ్ ఇష్టం, హైకమాండ్ అనుసారంగా మేము నడుచుకుంటూ వెళ్తాం. హైకమాండ్ ఇష్టం ఏదైనా సరే. నెక్స్ట్ సీఎం జగన్ గారు పొత్తులతో ఇంకా 10 పొత్తులు పెట్టుకొని వచ్చిన ఇంకొక 10 మంది కలిసి వచ్చిన జగన్ గారు సీఎం అవుతారు. కుల మతాలతో పని లేదు, ఎవరితో పని లేదు. స్కూల్ ఇవాళ స్కూళ్ళు చూడండి, మళ్ళా మీరు స్కూళ్ళు చూడండి. నాడు నేడు కింద పెట్టారు, ఆసరా పెట్టిండు, అమ్మఒడి పెట్టిండు, మళ్ళీ డోక్రా వాళ్ళకి తీసేసిండు, అన్నీ తీసేసిండు. ఇక్కడ మాకు ఈ నియోజకవర్గం వెనకబడిన నియోజకవర్గంగా పెడితే ఒక్కొక్క రైతుకి 48,000 రూపాయల లెక్క వచ్చినాయి, 76 కోట్లు వచ్చినాయి ఈ నియోజకవర్గం వరకు. 76 కోట్లు సామినేని ఉదయభాను గారికి ఆధ్వర్యంలో 76 కోట్లు ఈ నియోజకవర్గానికి వచ్చినాయి. అర్థమైందా? ఇంకా ఏమన్నా ఉంటే అడగండి. వాళ్ళు చెప్పాం కదా ఎంతమంది కలిసి వచ్చినా ఇంకొక పవన్లు కాదు 90 మంది పవన్లు రమ్మనండి. ఏమి ఇబ్బంది లేదు మాకు, మా ధైర్యం మాకుంది, మాకు పనిచేసిండు, జనం గుండెల్లో నిలిచిపోయిండు. ఇవాళ మేము పిలిస్తే రాడల్లా ఈ జనం. ఇవాళ చూశారు మీరు, మేము పిలుచుకొస్తే మేము డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు. మీటింగ్లకి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు మీరు అని అన్నాడు. అది ఎవరిచ్చి